Hello, hi, namaste. Welcome back to my channel, Explore with me, Alekia. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నానండి. మీరందరూ కూడా సేఫ్గా ఉన్నారనుకుంటున్నాను. నాదైతే 2 డోసెస్ వ్యాక్సినేషన్ అయితే అయిపోయింది. మీరందరూ కూడా వ్యాక్సినేటెడ్ అనుకుంటున్నాను. ఇంకా ఎవరైనా వ్యాక్సినేషన్ వేయించుకోకుండా ఉంటే దయచేసి వేయించేసుకోండి. సేఫ్ సైడ్ ఉండొచ్చు కదా. సో ఇప్పుడు మేము ఎక్కడికి వెళ్తున్నామో మీరు ఆల్రెడీ థంబ్నైల్ చూస్తే మీకు అర్థమయ్యే ఉంటుంది. మేము బీచ్ క్లబ్కి వెళ్తున్నాము. ప్రజెంట్ ఇప్పుడు మాకు సమ్మర్ కాబట్టి మేము ఇలా వీకెండ్ ప్లాన్ చేస్తున్నాం. కానీ మళ్ళీ వింటర్ వస్తే మేము ఎక్కడికి వెళ్ళలేము కదా. సో అందుకే ఈ సమ్మర్కి ఇలా బీచ్ క్లబ్కి ప్లాన్ చేసాము. మేమైతే రీచ్ అయిపోయాము. మేము వెళ్ళిన బీచ్ క్లబ్ పేరు వచ్చి కోపాల్నియా బీచ్ క్లబ్. ఇది మాకు వ్రొక్లా నుంచి 21 కిలోమీటర్స్ డిస్టెన్స్లో ఉంది. అండ్ ఇక్కడ మీరు ఎంట్రన్స్ చూస్తున్నట్టయితే ఫుడ్ ట్రక్స్ ఉన్నాయి కదా. ఇక్కడ ఫుడ్ ఆప్షన్స్ ఉన్నాయి, ప్లస్ అలాగే డ్రింక్ ఆప్షన్స్ కూడా చాలా ఉన్నాయి. అండ్ దీని ఎంట్రీ టికెట్ వచ్చి పర్సన్కి ఏమో 15 స్లాటి అయింది, ప్లస్ అలాగే కార్ పార్కింగ్కి 10 స్లాటి అన్నమాట. ప్రజెంట్ ఇప్పుడు సమ్మర్ కాబట్టి యాక్చువల్గా అయితే ఇక్కడ వాళ్ళు సన్బాత్ చేయడానికి ఎక్కువ ఇష్టపడతారన్నమాట. సో మంచి హాట్ సన్ ఉన్నప్పుడు, క్లైమేట్ హాట్గా ఉన్నప్పుడు వాళ్ళు ఇలా వచ్చి ఇలాంటి ప్లేసెస్లో రిలాక్స్ అవుతూ ఉంటారు. బట్ మేము వెళ్ళిన రోజు ఏంటంటే ఆ రోజు వెదర్ కొంచెం క్లౌడీగా అండ్ డ్రిజిలింగ్గా ఉండడం వల్ల క్రౌడ్ అయితే ఎక్కువ లేదన్నమాట. సో మేము హ్యాపీగా రిలాక్స్ అయ్యాము. బిఫోర్ కోవిడ్ అయితే మనం క్రౌడీగా ఉండాలనుకునే వాళ్ళం. కానీ ఇప్పుడు ఏంటంటే ఆఫ్టర్ కోవిడ్ ఇప్పుడు ఎలా అయిపోయిందంటే సిచ్యువేషన్, మనం మాత్రమే ఉంటే బాగుంటుంది అనిపిస్తుంది. అండ్ ఇక్కడ మీకు ఇంకొక విషయం చెప్పాలి, ఇక్కడ బీచ్ క్లబ్లో ఏంటంటే ఓన్లీ క్యాష్ మాత్రమే యాక్సెప్ట్ చేస్తున్నారు, కార్డ్స్ యాక్సెప్ట్ చేయట్లేదు. సో ఎవరైనా వెళ్ళే వాళ్ళు ఉంటే కంపల్సరీగా క్యాష్ క్యారీ చేయండి. ఆర్డర్ కాదు రైలు.
ఇక్కడ మేము 10 సెట్ చేసే లోపల పిల్లలందరూ ఆల్రెడీ వాటర్లోకి శాండ్లోకి వెళ్ళి ఆడడం స్టార్ట్ చేశారు. అండ్ ఇక్కడ మీకు పక్కన చూసినట్టయితే వాటర్లో చిన్న డెక్లా ఉంది కదా, సో దాని మీద మేము ఫొటోస్ తీసుకున్నాం అనమాట, వ్యూ బాగుంది అని చెప్పి. యాక్చువల్గా వ్రోక్స్బో అనేది కోస్టల్ సిటీ కాదండి, సో అందుకే ఇక్కడ బీచెస్ ఏమి ఉండవు. కానీ ఇలాంటి బీచ్ ఫీల్ రావడం కోసం అని చెప్పి ఇలా అవుట్స్కట్స్లో ఇలాంటివి బీచ్ క్లబ్స్ అనేవి ఉంటాయన్నమాట, అరేంజ్ చేస్తారు అంటే మనకి బీచ్ ఫీల్ రావడం కోసం అని చెప్పి. ఇండియాలో మనకి రిసార్ట్స్ ఎలా ఉంటాయి అలాగే ఇక్కడ బీచ్ క్లబ్స్ అన్నమాట. సో మేము డెక్ దగ్గర ఫొటోస్ తీసుకుని వచ్చేసరికి మాకు అయితే లంచ్ టైం అయిపోయింది. సో మేము లంచ్కి అయితే మేము అందరం కలిసి పోట్లక్లో పెట్టుకున్నాం అన్నమాట, ఒక్కొక్కళ్ళం ఒక్కొక్క ఐటెం చేసుకుని తెచ్చుకున్నాము. సో ఇక్కడ లంచ్ అయిపోయిన తర్వాత మళ్ళీ పిల్లలు వాటర్లోకి వెళ్ళి ఆడడం స్టార్ట్ చేశారు. అండ్ ఇక్కడ ఏంటంటే బీచ్ క్లబ్లో మనకి వాటర్ స్లైడ్స్ ఉన్నాయి అండ్ స్విమ్మింగ్ చేయొచ్చు అండ్ అలాగే కాయక్స్ ఉన్నాయి. సో ఇలా ఇవన్నీ ఏంటంటే స్విమ్మింగ్కి మనం ఏం పే చేయక్కర్లేదు, బట్ వాటర్ స్లైడ్స్కి ఇంకా కాయక్కి వీటికి ఏంటంటే మనం సపరేట్గా పే చేయాలి. మా ఫ్రెండ్స్ అయితే కాయక్ పేజెస్ యూస్ చేసుకున్నారన్నమాట, అది వచ్చి బోట్కి 20 zloty పర్ అవర్ తీసుకున్నారు. సో పిల్లలు ఆడుతూ రిలాక్స్ అవుతూ ఉన్నప్పుడు మా ఫ్రెండ్స్ కాయక్ చేస్తూ రిలాక్స్ అయ్యారన్నమాట. కాయకింగ్ కూడా అయిపోయిన తర్వాత మేము కొంతసేపు ఇలా ఈజీ చైర్స్లో రిలాక్స్ అయ్యామన్నమాట. ఈ ఈజీ చైర్స్ అనేవి ఇక్కడ బీచ్ క్లబ్ వాళ్ళే ప్రొవైడ్ చేస్తారు. సో అలా మేము ఇంకా లాస్ట్ రిటర్న్ అయిపోయి ఒక 1 hour ముందర మేము ఇలా ఈజీ చైర్స్లో హాయిగా రిలాక్స్ అయ్యాము, కొంతసేపు టైం స్పెండ్ చేసాము అలా మాట్లాడుకుంటూ. మేమైతే ఈ బీచ్ క్లబ్ని చాలా ఎంజాయ్ చేశాము, మీరు కూడా నా వీడియోని చూసి ఎంజాయ్ చేశారనుకుంటున్నాను. నా వీడియో కనుక మీకు నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి అండ్ అలాగే షేర్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ, బాయ్ బాయ్.